హాయ్ ఫ్రెండ్స్, రావణాసురుడు శ్రీలంకను పరిపాలించాడని అందరికీ తెలుసు. రావణాసురుడు ఎక్కడ పుట్టాడో మీకు తెలుసా? రావణాసురుడు బిస్ర గ్రామంలో పుట్టాడు. ఇది ఉత్తరప్రదేశ్లోని గౌతమ బుద్ధ నగర్లో ఉంది. రావణాసురుడు తండ్రి గారి పేరు విశ్రహ మహర్షి. ఆయన పేరు మీదే బిస్రక్ అయింది. ఇక్కడ రావణాసురుడి బాల్యమంతా బిస్రక్లోనే జరిగింది. భారతదేశం అంతటా దసరా ఉత్సవాలు 10 రోజులు జరుపుకుంటారు. రావణుడిపై రాముడు సాధించిన విజయాన్ని జరుపుకునే పండుగే దసరా పండుగ. అనేక ప్రాంతాల్లో రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు. బిస్ర గ్రామంలో రావణాసురుడికి యజ్ఞ యాగాదులు చేస్తారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తారు. రామ్లీలను నిర్వహిస్తే గ్రామస్తులపై రావణాసురుడి కోపానికి గురి అవుతారని స్థానికులు భావిస్తారు. ఇక్కడ 1000 సంవత్సరాల నుండి దేవాలయాలు అలాగే ఉన్నాయి. విశ్రమ మహర్షి పూజించిన స్వయంభూ లింగం కూడా ఉంది. బిస్రకు గ్రామ ప్రజలు దసరా ఉత్సవాలు చేసుకోరు, కానీ భారతదేశం అంతటా దసరా ఉత్సవాలు జరుపుకుంటారు. ఇది రావణాసురుడి బర్త్ ప్లేస్ బిస్ర గ్రామం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.